వివేక చూడమని కారణ శరీరం అవ్యక్తమేత త్రిగుణై నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మన సుషుప్తిరేత విభక్త్యావస్థ ప్రదీన సర్వేంద్రియ బుద్ధివృత్తి అవ్యక్తమని ఏ త్రిగుణాత్మక ఇంతకు ముందు నిర్ణయించినామో అదే జీవాత్మకు కారణం శరీరం సుషుప్త అంటే గాఢ నిద్ర ఈ కారణ శరీరానికి ప్రత్యేక అవస్థ ఆ గాఢ నిద్రలోనే కారణ శరీరం స్పష్టంగా గుర్తించబడుతుంది స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేయటానికిది కారణం కనుక దీన్ని కారణ శరీరం అన్నారు గాఢ నిద్రలో సకలేంద్రియాలు మనస్సు తాము చేసే పనులన్నింటినీ మానుకొని లయమై ఉంటాయి అవ్యక్తమే ప్రకృతి అదే కారణ శరీరం త్రిగుణాత్మకమైన ఈ మాయ వల్ల జీవుడ అజ్ఞానంలో మునిగి హాయిగా సుషుప్తి దశలో నిద్రిస్తాడు కానీ సమాధి లోపలే సంపూర్ణ జ్ఞానంలో ఉండడు సర్వప్రకార ప్రమితి ప్రశాంతి బీజాత్మన వస్థితి రేవబుద్ధే సుషుప్తిరేత్య కిల ప్రతీతి కించిన్న వేదాం కించిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధే మనస్సు గాఢ నిద్రలో సూక్ష్మమైన ఒక విత్తనం మోస్తరు కూచించుకుపోయి ఉంటుంది కనుక అన్ని పనులు మరచి హాయిగా జీవుడు నిద్రిస్తాడు దీనికి ప్రమాణం ఏమిటంటే ప్రతి మనిషి అప్పుడు నాకేమీ తెలియలేదు అని చెప్పడం జగత్ప్రసిద్ధమే కదా జ్ఞాక జ్ఞాపకము అధ్యాస వంటివేవీ ఉండవని ఉండవా గాఢ నిద్రలో ఏమీ తెలియలేదని మేల్కొన్న తర్వాత చెప్పేది మనస్సే కనుక అది బీజప్రాయంగా ఉండనే ఉంటుందన్నమాట అనాత్మ నిరూపణ దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాది కిలంచ విశ్వ అవ్యక్త పర్యంత మిదం హ్యానాత్మ దేహము ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు అహంకారము అన్ని వికారాలు విషయాలు సుఖాలు ఆకాశాది పంచభూతాలు నిజానికి అవ్యక్తం దాకా ఉండే ఈ చరాచర ప్రపంచమంతా అనాత్మయే మాయా మాయా కార్యం సర్వమహదాది దేహపర్యంతం అసదిద మనాత్మ తత్వం విద్యుత్వం కల్పం మాయా మారే మాయాకార్యం అంతా మహదాది దేహ పర్యంతం అనాత్మగాను అసత్తుగానూ తెలుసుకో ఎడారిలోని ఎండమాముల వలె ఇదంతా మిధ్యసుమా ఎండమాములు దూరం నుంచి చూస్తే నేలవలే కనపడతాయి దగ్గరకు పోయి చూస్తే ఏమీ ఉండవు కంటికి కానరావు అంటే ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అదే ప్రకారంగా ఈ జగత్తు కూడా భ్రాంతి కాలంలో ఉన్నట్టు భ్రాంతి పోయిన తర్వాత లేనట్టు కనపడుతుంది అందుకే బ్రహ్మ సత్యం జగన్మిద్య అన్నారు శంకరుల వారు పరమాత్మ స్వరూపం అదమే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మన యద్విజ్ఞాయ నరోబంధాన్ ముక్త కైవల్యమష్నుతే ఇప్పుడు నీకు నేను పరమాత్మ స్వరూపాన్ని చెప్పబోతున్నాను ఇది తెలుసుకున్న మానవుడు బంధాల నుంచి విడిపోద విడుదల పొంది కైవల్య పదముని అందుకుంటాడు అనాత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత ఆత్మస్వరూపం తెలుసుకోవలసి ఉంది అప్పుడు దేహ మనోబుద్ధులు అహంకారాది అనాత్మ బంధాలన్నీ దిగిపోతాయి సుమా అంటున్నాడు అస్థి కశ్చిత్ స్వయం నిత్య మహం మహంప్రత్యయ లంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ ఒకనొకటి ఇటువంటిది అటువంటిది అని నిరూపించరానిది ఇతరం మీద ఆధారపడనిది త్రికాల బాధ్యమైనది నేను నేననే అహం ప్రత్యయానికి ఆధారమైనది సత్యం కద్దు అవస్థలు మూడింటికి అది సాక్షిగా ఉంటుంది ఐదు కోశాల కంటే ఇది ప్రత్యేకమైనది ఆ ఐదు కోసాలు అన్నమయ కోసం స్థూల శరీరం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఈ మూడు కోశాలు కలిసి సూక్ష్మ శరీరం ఐదు ఆనందమయ కోసము ఇదే కారణ శరీరం ఈ కోశాలన్నిటికీ ఆత్మ అతీతంగా ఉంటుంది యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తి బుద్ధి బుద్ధి తద్వృత్తి మభావ మహామిత్యయం ఏది జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ గాఢ నిద్రావస్థలోనూ జరిగే సమస్తాన్ని గుర్తిస్తుందో మనసు హాజరు కావటము లేకపోవటము గమనిస్తుందో మనోవృత్తులన్నీ చూస్తుంటుందో అహమనే దానికేది ఆధారమో అదే అది పుట్టింది మొదలుకొని గిట్టేదాకా మనిషిలో ఎన్నో మార్పులు కానీ శరీరం ఎంత మారినా మొదటి నుంచి నేను నేననేది మాత్రం మారటం లేదు స్త్రీ పురుష నపుంసకాదులందరూ నేను నేననే అంటున్నారు అన్ని జాతుల వారు అన్ని కులాల వారు నేను నేననే అంటారు ఆ నేనే అహం ప్రత్యయం జాగ్రతావస్థలో నేనే స్వప్నావస్థలో నేనే సుషుప్త స్థితిలోనూ నేనే ఆ నేనింత స్థిరంగా ఉండటానికి ఆధారంగా ఒక స్థిరమైన చైతన్యం దాని వెనుక ఉంది అది నిరాకారం దాన్నే కోటస్తుడు అంటే మార్పు లేనివాడు అంటారు యహ పశ్యతి స్వయం సర్వం యం నపశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాతి నతద్యం చేత యత్యయం ఏది సొంతంగా అన్నింటినీ చూస్తుందో దేన్ని ఇతరమేది చూడలేదో ఏది బుద్ధ్యార్థులను వెలిగిస్తుందో ఇతరమేది తన్ను వెలిగించలేదో అదే అది ఇంద్రియాలు మనస్సు మొదలైనవన్నీ జడపదార్థాలు ఈ ఉపాధులన్నింటినీ తన ప్రకాశంతో ఏది పనులు చేయిస్తున్నదో దేనిని ఉపాధులేవి తెలుసుకోలేవో అదే చైతన్యం ఆత్మ యహ చక్షుషా సపస్ నపశ్యతి ఏన చక్షుంషి పశ్యతి దేవ బ్రహ్మ అంటుంది ఖేనోపనిషత్తు ఏది కంటితో చూడదో దేని మూలాన కండ్లను ఉపయోగించి జీవుడు చూస్తున్నాడో అదే బ్రహ్మ ఏ సాధనం లేక ఏ ఆత్మ అన్నీ తెలుసుకుంటుంది ఉపాధులకు స్వయం ప్రకాశక శక్తి లేదు కనుక అవేవి ఆత్మను ప్రకాశింపజేయలేవు సర్వసృష్టికి ఆత్మే ప్రధానం ఏన విశ్వమిదం వ్యాప్తం ఎం నవాప్నోతి కించన అభారూపమిదం సర్వం యభాంత మనుబాఖ్యతం మనుబాత్యక బాత్యయం మనుబాత్యయం ఏది ఈ విశ్వమంతా వ్యాపించి ఉందో దేనిని ఇంకేది వ్యాపించలేదో దేని వెలుగు రూపానికి ప్రతిబింబమై ఈ విశ్వం వెలుగుతున్నదో అదే ఇది ఆత్మే సర్వప్రకాశకం సతద్భాయసయ సూర్యో నశాంకోవ సవా అంటుంది గీత సూర్య చంద్రాగ్నులేవి పరమాత్మను ప్రకాశింపచేయలేవు ఆ పరమాత్మ వల్లనే అవి ప్రకాశవంతాలవుతున్నాయి కనుక ఈ ప్రపంచం పరమాత్మ కంటే వేరు కాదని భావం యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ యజమాని ఎదుట ఉంటే సేవకులంతా ఎలా ఉత్సాహంగా పనులు చేసుకుపోతారో ఆ ప్రకారంగానే దేని సన్నిధిలో దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి తమ తమ విషయాలను కార్యాలను ప్రేరేపణ కలిగి నేర్చుకుంటాయో అదే ఆత్మ అహం అహంకాది దేహాంత విషయాశ్చ సుఖాదయ వేద్యంతే నిత్యబోధ స్వరూపిణ అహంకారం మొదలుకొని దేహం దాకా ఉండే ప్రతిదీ విషయాలు సుఖాలు మొదలైనవన్నీ కూడా పగిలిపోయే స్వభావం గల ఒక కుండ వంటివని దేనివల్ల బోధపడుతుందో అదే నిత్యమైన జ్ఞానసారం యేషోంతరాత్మ పురుష పురాణం నిర నిరంతరాఖండ సుఖానుభూతి సదైక రూప ప్రతిమ ప్రతిబోధ మాత్రం ఏనేషిత భాగసవరంతి అంతరాంతరాల్లో అంతర్గతంగా ఆత్మ ఉంటుంది అదే పురాణపురుషుడు ప్రత్యేగాత్మ అంతటా నిండి ఉంటుంది స్థూల శరీరంలో విస్ సూక్ష్మ శరీరంలో తైజసుడుగా కారణ శరీరంలో ప్రాజ్ఞుడిగా వ్యక్తమవుతుంది అదే శాశ్వత జ్ఞానానందం దీని ప్రభావం వల్లనే ఇంద్రియాలు ప్రాణవాయువులు దేహంలో తమ తమ వ్యాపారాలు నియతంగా కొనసాగిస్తున్నాయి అత్రైవ నత్వాత్మనిది గుహాయ మవ్యాకృతాకాశ ఉరు ప్రకాశ ఆకాశ ఉచ్చైరవి వత్ప వత్ప్రకాశతే స్వతేజస విశ్వమిదం ప్రకాశయన్ ఇదే శరీరంలోనే సత్వగుణంతో నిండిన మనస్సులో బుద్ధి అందలి రహస్యమైన గుహలో అవ్యాకృతమైన ఆకాశంలో ఆత్మ అద్భుతమైన కాంతితో ఒంటరి సూర్యుడి వలె ప్రకాశిస్తున్నది స్వయం ప్రకాశం ద్వారా ఈ సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నది ఈ శ్లోకం ఆత్మనెక్కడ చూడవలెనో సూచిస్తున్నది అన్నింటికంటే మొదటిది స్థూల శరీరం దీనిలో మనస్సు అంతఃకరణ రూపమై ఉంటుంది అందులో నిశ్చయాత్మ్యమైన నిశ్చయాత్మకమైన బుద్ధి అభివృద్ధి చెందిన రూపం ఆ బుద్ధిలో బాగా వ్యాపించి కారణ శరీరం అవ్యాకృతంగా ఉంటుంది అందులో మనం ఆత్మను పరిశీలించుకోవలే ఆత్మ ఈ మూడు శరీరాలను వ్యాపించే ఉంటుందన్నమాట ఆకాశం అనే మాటకు వేదాంత పరిభాషలో ఆత్మ అని బ్రహ్మమని అర్థం మనోహంకృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం అయోగ్నివత్త నునువ నువర్తమా ననువర్తమానోన చేష్టతే నోకరోతి కించన మనసు అహంకారము పొందే మార్పులకు దేహము ఇంద్రియాలు ప్రాణములు ప్రాణాలు చేసే పనులకు జ్ఞాతగా ఉంటుంది ఆత్మ ఇనుప సామానులో అగ్ని వలె ఆయా రూపాలతో ఏకీభవిస్తుంది కానీ ఆత్మ ఏ పని చెయ్యదు ఏ మార్పులను కొంచెమైనా అంటదు అగ్నికి సొంత రూపం లేదు కానీ ఇనుప సామాను కాలినప్పుడు ఆయా రూపాలతో కనపడుతుంది ఇనుమ ఇనుమెప్పుడు ఎర్రబడిపోతుంది కదా అదే విధంగానే ఆత్మ కూడా స్వయం రూపం లేనిదైనా బుద్ధి మొదలైన వాటి వలె కనపడుతుంది నజాయతే నోమ్రియతే ననవర్ధతే నక్షీయతే నో వికరోతి నిత్య నిత్యయహ విలీయ నలీయతే కుంభ ఇవాంబరం స్వయం ఆత్మ పుట్టేది కాదు గిట్టేది కాదు పెరిగేది కాదు తగ్గేది కాదు నిత్యం కాబట్టి మార్పులేవి ఉండవు ఈ శరీరం నశించిన అది లేకపోదు ఎలాగంటే పగిలిపోయిన కుండలో ఆకాశం అలాగా ఉన్నట్లే అది ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటుంది పుట్టుక బ్రతుకు అభివృద్ధి పరిపక్వత క్షీణించుట చచ్చుట అనే ఆరు దశలు ప్రతి జీవికి ఉంటాయి ఆత్మవీటి అతీతం నిర్వీకారం ప్రకృతి వికృతి భిన్న శుద్ధబోధస్వరూప నదసదిదవశేషం బాసయ్యన్ని విశేష వలసతి పరమాత్మ జాగ్రత్తదిష్వస్థ స్వహమహమితి సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధే ప్రకృతి అంటే జగత్తుకు మూలమైన మూలకారణమైన అవిద్య వికృతులంటే ప్రకృతి కార్యాలైన ఆకాశాదులు ఈ కార్యకారణాలు రెండింటికి పరమాత్మ వేరైనది నిర్మల జ్ఞానానికి సారమైనది పరిపూర్ణమైనది జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడవస్థల్లోనూ నేను నేననే అహంకారానికంత ఆధారమై ఉంది స్థూల సూక్ష్మ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది బుద్ధికి దాని వృత్తులకు సాక్షిగా ఉంటున్నది ప్రకృతి బా సమాజ బా ప్రపంచానికే తల్లి స్థూలమంటే జడం సూక్ష్మమంటే భావన నిన్ను నీవు గుర్తించు నియమిత మనసా ముంత్వం స్వమాత్మాన మాత్మ న్యయ మహమితి సాక్షాత్ విద్ది బుద్ధి ప్రసాదాత్ జని మరణ తరంగాపార సంసార సింధుం వ్రతరభవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థాహ శిష్య నీవి శరీరంలో ఉండగానే నీ మనస్సును క్రమశిక్షణలో ఉంచుకుని నిర్మలమైన బుద్ధితో స్వస్వరూపమైన ఆత్మను దర్శించు ఆత్మే నీవుగా భావించు జనన మరణాలనే అలలతో అలలతో అంతులేని ఈ సంసార సాగరాన్ని దాటు నిజస్వరూపమైన బ్రహ్మంలో స్థిరపడిపోయి నిరంతరానందాన్ని అనుభవించు ధన్యుడవు కా బంధమంటే అత్రనాత్మహమితి మతేర్బంధ ఏవాస్య పుంస ప్రాప్తో జ్ఞానాజ్జన మరణక్లేశ ఏనైవాయం వపురిత మసత్ వతి విషయై స్తంతు కృద్వత్ తాను కాని దేహాన్ని మనసును అహంకారాన్ని మానవుడు అజ్ఞానం వల్ల తాననుకోవటమే బంధం ఈ భ్రాంతి అనాదిగా ప్రాప్తమైంది ఇందువల్ల జనన మరణాది సమస్త కష్టాలు వరుసగా కలుగుతున్నాయి ఈ సంసారాన్ని మరిగిన వాడు నశించిపోయే దేహాన్ని నిజమనుకుంటున్నాడు దాన్ని పోషించుకోవటము అలంకరించుకోవడము వనితా గృహాదులను సంపాదించి వాద్య బాధలు పోగొట్టుకుందామని తాపత్రయపడుతున్నాడు ఇంద్రియ సుఖాల వల్ల దేహం బాగుపడుతుందని భావించి దానివల్ల సంసార దుఃఖాలనే బంధాల్లో తానే మరింత చిక్కుకుంటున్నాడు పట్టు పట్టుపురుగు తానల్లుకున్న దారాలతోనే సిద్ధమైన కాయలో తానే బంధించబడినట్లు తాను కొని తెచ్చుకున్న బంధాల్లో తానే బయటపడలేక అల్లాడుతున్నాడు అతస్మింత బుద్ధి ప్రభవతి విమూఢస్య తమస వివేకా భావాద్వై స్ఫురతి భుజగే రజ్జు ధిషణ తతో నద్ర వ్రాతో నిపతతి సమాధాతురధిక తో సద్గ్రాహ సహిభవతి బంధ శృణుసకే అజ్ఞానం ముమ్మరమైనప్పుడు మానవుడు కాని వస్తువు నౌనని భ్రాంతి పడతాడు పామును చూచి తాడని భ్రమించి పట్టుకుంటాడు ఆపదలు తెచ్చుకుంటాడు కాబట్టి మిత్రమా విను అనాత్మయైన శరీరాన్ని సత్యమైన ఆత్మగా అపార్థం చేసుకున్నందువల్ల బంధాలు కొని తెచ్చుకుంటున్నాడు దీన్నే అధ్యాస అంటారు అఖండ నిత్యాద్వయ బోధ శక్త్య స్ఫురంతమాత్మాన మనంత వైభవం త్యావృతి శక్తిరేష తమోమయీ బింబం అఖండము నిత్యము అద్వితీయము అనంత వైభవము కేవలం జ్ఞానం చేత స్ఫురించేది అయిన ఆత్మను తమోమయమైన ఆవరణ శక్తి కానరానియకుండా ముసుకు కప్పుతుంది రాహువు రవిబింబాన్ని గ్రహణ కాలంలో కప్పినట్టుగా రాహురి వార్కబింబం భారతీయ పురాణ వాగ్మేయంలో సూర్యగ్రహణం నాడు రాహువు సూర్యుడిని మింగుతాడని కథ ఆ రాహువుకు తల మాత్రమే ఉంటుంది శరీరం లేదు అందువల్ల మింగగానే సూర్యుడు బయటకు వెళ్ళిపోతాడు అయితే విజ్ఞాన శాస్త్ర ప్రకారం సూర్యుడికి భూమికి నడుమ చంద్రుడు వస్తాడు భూమి మీద ఉండే మన కది గ్రహణంగా కనపడుతుంది మన శరీరంలో కూడా కోటి సూర్య ప్రకాశవంతమైన ఆత్మను వేదాంతులు సూర్యుడితో పోలుస్తారు మనస్సును చంద్రుడు అంటారు మనస్సే అవిద్య తపస్సు చేత ఆత్మను కప్పి కానరాకుండా చేస్తుంది ఆ మనస్సు లయమైతే ధ్యానంలో ఆత్మ ప్రత్యక్షమవుతుంది అప్పుడు దుఃఖాలన్నీ నశిస్తాయి తిరోబూతే స్వప్నన్యమల తర తేజోవతి పుమా నానాత్మానా మోహాదహమతి శరీరం కలయతి తత కామక్రోధ ప్రభృతి బిరుమం బంధన గుణై పరం విక్షేపాఖ్య రచస మురుశక్తి వదయతి మానవుడికి దివ్యశుద్ధ తేజోమయమైన ఆత్మ మరుగయ్యేసరికి కానరాని ఆత్మ కంటే కనపడే శరీరాన్ని తాననుకుని అజ్ఞానంతో అంటుకుపోతాడు ఆ శరీరం అనాత్మ తాను కాననుకో ఆ శరీరం అనాత్మ తాను తాను కాననుకోడు అలాంటి సమయంలో విక్షేప శక్తివంతమైన రజోగుణం బంధన రూపాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో వాడిని బాధిస్తుంది మహామోహాగ్రాహ గ్రసనగళితాత్మావగమనో ధియో నానావస్థం స్వయమభినయం సద్గుణతయ అపారే సంసారే విషయ విషపూరే జలనిధం నిమజ్జోన్మధ్యాయం భ్రమతి కుమతి కుత్పతి గతి విపరీతమైన తెలివి గలిగిన వ్యక్తి తన జ్ఞానాన్ని అజ్ఞానమనే మొసలి కబలింపగా బుద్ధి వృత్తులు కల్పించే నానావస్థలనే ఆత్మ లక్షణాలని నమ్మి భ్రమించి విషయ సౌఖ్యాలనే విషంతో నిండిన అంతులేని సంసార సముద్రంలో మునుగుతూ తేలుతూ పడుతూ లేస్తూ ఉంటాడు ఆహా ఏమా కుత్సగతి కుత్సితగతి ఎంత దురదృష్టం భానుప్రభా సంజని తాబ్ర పంక్తి బానుంతిరోధాయ విజృంభతే యథా ఆత్మోదిత హంకృతిరాత్మతత్వం తదా విరోదాయ విజృంభతే స్వయం సూర్యకిరణాల వేడిమి లేకపోతే మేఘాలే ఉండవు అలా సూర్యప్రభావంతో పుట్టిన మేఘాలే ఆకాశంలో సూర్యబింబానికి అడ్డంగా ఉండి కానరాకుండా చేస్తాయి అదేవిధంగా ఆత్మ వల్లనే కలిగిన దేహమందలి అహం ప్రత్యేక రూపమైన అహంకారం కూడా ఆత్మ సత్యస్వరూపాన్ని మరుగుపరిచి గోచరించకుండా చేస్తుంది తాను మాత్రమే చెలరేగుతుంది